Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సూచనలు సరే చంద్రబాబు అంత సంచలన నిర్ణయం తీసుకుంటారా? వచ్చే ఎన్నికలలో టీడీపీ టికెట్ల కోసం డిమాండ్ అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఏపీలో రాజకీయం మారుతోంది. ఒకవేళ వైసీపీ మీద జనాలు పెద్ద ఎత్తున వ్యతిరేకత పెంచుకుంటే ఆల్టర్నేషన్గా ఈరోజుకి కనిపించేది టీడీపీ మాత్రమే. ఏపీలోని 13 జిల్లాల వ్యాప్తంగా టీడీపీకి బలమైన కేడర్ ఉంది. లీడర్లున్నారు, అనుభవశాలరు అనేకులున్నారు, పైగా అర్ధ అంగబలాలు ఆ పార్టీకి ఉన్నాయి. అన్నింటికీ మించి చంద్రబాబు లాంటి వ్యూహకర్త ఆ పార్టీకి ప్రెసిడెంట్గా ఉన్నారు. దాంతో వైసీపీకి ధీటు అయిన పార్టీగా టీడీపీనే చెప్పుకోవాలి. మరి మరో 2 ఏళ్లలో జరిగే ఎన్నికలలో టీడీపీ టికెట్లు ఎవరికి ఇస్తుంది, ఆ పార్టీ వ్యూహాలు ఎలా ఉంటాయి, గెలుపు గుర్రాలను ఎలా ఎంపిక చేస్తారు అన్న ప్రశ్నలు అప్పుడే పుట్టుకొస్తున్నాయి. టీడీపీకి వచ్చే ఎన్నికలు చాలా కీలకమైనవి అన్న దాంట్లో ఏ రకమైన సందేహమే లేదు. మరి అంతటి ప్రాముఖ్యత కలిగిన 2024 ఎన్నికలలో ప్రతి సీటు ముఖ్యమే. అందువల్ల మొహమాటాలకు అసలు ఛాన్స్ లేదు. అలాగే ఫలానా వారికి టికెట్ ఇవ్వాలన్న ఒత్తిళ్లు కూడా ఈసారి పనిచేయవు. ఇప్పటి నుంచే చంద్రబాబు వచ్చే ఎన్నికల మీద దృష్టి పెట్టున్నారు. ప్రతి అసెంబ్లీ సీట్లోనూ ఆయన తనదైన శైలిలో సర్వేలు చేయించుకుంటున్నారు, సమీక్షలు నిర్వహిస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఇవన్నీ పక్కన పెడితే టీడీపీ వయస్సు 40 ఏళ్ళు. ఆ పార్టీలో మొదట్లో చేరిన వారిలో చాలామంది ఈ రోజుకి కంటిన్యూ అవుతున్నారు. వారి వయసు అయితే 6.5 దశాబ్దాలపై దాటి ఉంది. కొందరు 7-10 వయసుకు కూడా చేరుకున్నారు. మరి వారే ఈరోజుకి టీడీపీలో ముందు వరుసలో ఉన్నారు. ఒక విధంగా నడి వయస్సు, టీడీపీలో షష్ఠి పూర్తి దాటిన లీడర్లు ఉన్నారన్న కామెంట్స్ ఉన్నాయి. నాడు ఎన్టీఆర్ పార్టీని పెట్టినప్పుడు ఆయన వయస్సు 60 ఏళ్ళు. పార్టీలో చేరిన వారు 25 ఏళ్ల వారు. వారే ఎమ్మెల్యేలు, మంత్రులు అయ్యారు. వారే ఇంతకాలం టీడీపీని నడిపించారు, ముందుకు తెచ్చారు. మరి ఇదే టీడీపీ మరో 40-50 ఏళ్ల పాటు రాజకీయం చేయాలంటే ఏం చేయాలి? దానికి సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు చేసిన సూచన బాగుంది. 40 ఏళ్ల టీడీపీతో నేను అన్న పుస్తకాన్ని రచించిన మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఆవిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. సభాముఖంగానే అయ్యన్న అధినేత చంద్రబాబుకు ఒక సలహా ఇచ్చారు. మేమంతా చిన్నవారిగా ఉండగా ఎన్టీఆర్ టికెట్లిచ్చి ఇంతటి స్థాయికి తెచ్చారు. మేము పార్టీని అలా ముందుకు తెచ్చాం. ఇదే పార్టీ మరో 40 ఏళ్ళు ఉండాలి అంటే వచ్చే ఎన్నికలలో టికెట్లన్నీ కూడా యువతకే ఇవ్వండి చంద్రబాబు గారు అని విలువైన సూచనలు చేశారు. నిజంగా అయ్యన్న ఇచ్చిన సూచన గొప్పదే. దానికి సభలో కరతాళ ధ్వనులు వినిపించాయి. మరి చంద్రబాబు అలా చేస్తారా? మొత్తం టికెట్లు యువతకి ఇవ్వగలరా? అలా చేస్తే సీనియర్లు ఊరుకుంటారా? అసలు యువతకు టికెట్లు ఎక్కువ ఇస్తే వారు తమ సత్తా ఎంతమేరకు చాటుతారు అన్న సందేహాలు కూడా ఉన్నాయి. పైగా అధికార వైసీపీ పటిష్టంగా ఉంది. వచ్చే ఎన్నికలలో ఢీ అంటే ఢీ అన్న పోటీ ఉంటుంది. దాంతో అన్నీ ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. యువతకే టికెట్లు అని కొత్త వారిని తెచ్చిపెట్టి ప్రయోగాలు చేయడానికి 2024 కుదురుతుందా అన్నది కూడా చూడాలి. ఏది ఏమైనా కూడా ఆ ప్రయోగం చేస్తే మంచిదే. అయితే 100% టికెట్లు ఇవ్వలేకపోవచ్చు, కానీ ఎంత వీలైతే అంత ఎక్కువగా యువతకు టికెట్లు ఇవ్వడం ద్వారా కొత్త నీరుని టీడీపీలోకి తీసుకురావాలన్న సూచనలు అయితే పార్టీ వ్యాప్తంగా ఉన్నాయి.